మంచి రోజులు కావాలా? నువ్వు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం నువ్వు చూడాలా? అయితే బైబిల్లో ఒక సూత్రం ఉంది. ఏమిటో సూత్రం? జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాట రాకుండా తన పెదవులను కాపాడుకోవాలి. మంచి రోజులు చూడాలనుకుంటున్నావా సహోదరి సహోదరా? అయితే నీ నోటిలోంచి చెడ్డ మాటలు రానే మాకు. మనం క్రైస్తవులమే, బైబిల్ చదివే వాళ్ళమే, ఆత్మీయులమే, మందిరానికి వెళ్ళే వాళ్ళమే, కానీ అదేమిటో, ఆ మందిరానికి వెళ్ళిన కాసేపే మన నోరు కుదురుగా ఉంటుంది. అదేమిటో, ఆ కాసేపు ప్రార్థన చేసినప్పుడే నోరు కుదురుగా ఉంటుంది. మన పక్కింటి వాళ్ళు కానీ మన ఎదిరింటి వాళ్ళు కానీ కాస్త మనల్ని కదిపారంటే చాలు, వాళ్ళకన్నా గట్టిగా ఉంటుంది మన నోరు. పొరపాటున వాళ్ళు నోరు జారారంటే చాలు, ఇంకా చూడండి వాళ్ళ పరిస్థితి, ఇంకా దుమ్ము దులిపేస్తారు. మన నోరు బహు భయంకరమైంది, అవునా కాదా? దయచేసి గమనించండి, నీ జీవితము సర్వసాధారణముగా నీ నోటి మీదే ఆధారపడి ఉంది అనే సత్యము మర్చిపోకండి. అందుకే సాధారణంగా ఒక మాట అంటారు, నీ నోరు మంచిదైతే ఏమిట ఊరంతా మంచిది. నీ నోరు మంచిదైతే భర్త భార్య, నీ నోరు మంచిదైతే నీ ఇల్లు మంచిది. ఈరోజు చాలామంది అంటారు, మా ఇంట్లో సుఖం లేదండి, మా ఇంట్లో నెమ్మది లేదండి, మా ఇంట్లో సమాధానం లేదండి అని ఓ ఏడుస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు. సాధారణంగా దానికి కారణం ఏంటి తెలుసా? నోరు సరైంది కాకపోవడమే. భర్త భార్య నా దగ్గరికి వచ్చారు, నా ముందు విజిటింగ్ అవర్స్లో, అంటే ఎవరైనా వచ్చి కలుసుకోవచ్చు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు మీటింగ్స్ లేని సమయంలో ఎవరైనా వచ్చి కలుసుకోవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. భార్య భర్త ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు మొత్తం వాడిపోయి ఉన్నాయి. భార్య అంటుంది, అన్న నరకం అన్న ఇంట్లో, నరకం అన్న ఇంట్లో, సుఖం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, తెగ బాధపడిపోతుంది. ఎందుకమ్మా అంత సుఖం లేకపోవడం, ఎందుకంత నెమ్మది లేకపోవడం, ఏంటి? అంతేనన్నా, ఈయన కట్టుకున్నప్పటి నుంచి నాకు కష్టాలేనన్నా, నరకం చూపిస్తున్నాడన్న ఇంట్లో. అడిగాను, ఏమయ్యా నువ్వు ఇంటికి వచ్చి నరకం చూపిస్తున్నావుంటగా, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అన్న? నేను నరకం చూపిస్తున్నా అని చెప్పి అంటుందిగా. సరే మీరే అడగండి అన్న, నేను చూపిస్తున్న నరకం ఏమిటో. లేదన్న, అస్సలు మంచోడు కాదన్న, నోరు విప్పితే చాలు, ఇష్టం వచ్చినట్టుగా తిడతాడన్న, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడన్న. ఏమయ్యా నీ భార్యని ఇష్టం వచ్చినట్టు తిడతావంటగా, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడతావంటగా? మళ్ళీ అన్నాడు అన్న, నేను ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతానో అది కూడా తన్ని అడగండి అన్న. ఇదేంటమ్మా నువ్వు ఇంట్లో నెమ్మది లేదంటున్నావు, సుఖం లేదంటున్నావు, సమాధానం లేదంటున్నావు, మీ ఆయన అన్ని నిన్నే అడగమంటున్నాడు, అసలు ఏంటమ్మా? ఏం లేదన్న, ఇంటికి వస్తే చాలా నీ సైతాన్ గాడు నన్ను బహుగా ఆశ్వాదిస్తాడన్న. అర్థమైపోయింది నాకు. ఏమంది భర్తను పట్టుకుని, ఎవరి ముందు? నా ముందే. మళ్ళీ ఏమంటది? నన్ను తన్నేస్తాడన్న, నన్ను కొట్టేస్తాడన్న. అమ్మా నీ భర్తను పట్టుకుని నా ముందే సైతాను గాడంటే ఇంకా నేను లేనప్పుడు వాడిని ఏమని ఉంటావో. అర్థమైందా? నీ నోరు బాగుంటే సాధారణంగా నీ ఇల్లు బాగుంటుంది. ఈరోజు ఇంటిలో నెమ్మది లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి, సుఖం లేకపోవడానికి, సౌఖ్యం లేకపోవడానికి, ఆత్మీయత లేకపోవడానికి, దేవుని సన్నిధే కరువైపోవడానికి కారణం తెలుసా? భర్త నోరు సరైంది కాదో, లేక భార్య నోరు సరైంది కాదో. ఈరోజు ఒక్కసారి ప్రశ్నిస్తున్నా, అడుగుతున్నా సహోదరుడు సహోదరి, నీ నోరు సరైందైనా? నీ నోరు సరైన నోరు అయినట్లయితే నా బైబుల్ సెలవిస్తుంది, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ నోరు సరైంది కాకపోతే నీకు దుర్దినములు రాబోతున్నాయి. సో మీకు దుర్దినములు వద్దా? అయితే మంచి రోజులే కావాలా? అయితే మంచి రోజులు కావాలంటే మీ నోటిని అదుపులో పెట్టుకోండి. భర్తలో భర్తవు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా భార్యను తిట్టమాకు. భార్యలో మీ భర్తను పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడమాకండి. పిల్లలు మీ పేరెంట్స్తో ఏ మాట పడితే ఆ మాట అనమాకండి. పెద్దలు మీ పిల్లలను పట్టుకొని ఎలా పడితే అలా తిట్టమాకండి. ఈరోజు చాలామంది నోరు సరైంది కాదు కాబట్టి వారి జీవితంలో సుఖము సంతోషము చూడలేకపోతున్నారు.